వెల్కమ్ టు అరిష్ అకాడమీ. ఈరోజు మనం మెన్స్ట్రుయేషన్లో నెక్స్ట్ బేసిక్స్ చూద్దామండి. వృత్తం చాలా ఇంపార్టెంట్ అండి, చాలా క్వశ్చన్స్ కూడా మనకు దీని నుంచి వస్తూ ఉంటాయి. సో వృత్తం అంటే ఏంటి? ఓకే, వృత్తం అంటే ఒక నిర్ణీత బిందువు నుంచి, అంటే నిర్ణీత బిందువుని ఇక్కడ మనము బిందువు అని, ఇక్కడ నిర్ణీత బిందువుని మనం మధ్య బిందువు అంటాం, కేంద్రం అని కూడా అంటాం, ఉత్త కేంద్రం అంటాం. ఉత్త కేంద్రం నుంచి సమాన దూరంలో కనుక మనకు ఆవరించబడినటువంటి వలయాన్ని మనం వృత్తం అంటాం. వృత్తంలో అతిపెద్ద జాని మనము వ్యాసం అంటామండి. సో హైయెస్ట్ కార్డ్ని మనము ఏమంటామంటే డయామీటర్ అంటామండి. ఈ వ్యాసంలో అర్ధభాగాన్ని వ్యాసార్థం అంటామండి. వ్యాసంలో ఉన్నటువంటి అర్ధభాగాన్ని మనము వ్యాసార్థం అంటాము. సో వృత్త వైశాల్యము, ఓకే, ఇంపార్టెంట్ అండి. మనకి ఇవి బేసిక్స్ నేర్చుకొని మనము తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. వృత్త వైశాల్యం ఇస్ ఈక్వల్ టు పైఆర్ స్క్వేర్. పై విలువ మనకు జనరల్గా 3.14. సో 3.14 అంటే రమారమ్మి 22/7గా తీసుకుంటాము. ఈ 22/7 ఎక్కడ తీసుకోవాలంటే, ఒకవేళ మనకు వ్యాసం కానీ వ్యాసార్థం కానీ 7 గుణకాలు ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్ని మనం 22/7గా తీసుకుందాం. ఎప్పుడైతే మనకు ఆన్సర్స్ వాల్యూస్ కనుక మనకు డెసిమల్స్లో ఉంటే, దశాంశ స్థానంలో ఉంటే, మనం పై విలువ 3.14గా తీసుకోండి. సో ఇది మెయిన్. అదేవిధంగా వృత్త చుట్టుకొలత సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, ఓకే, వృత్త చుట్టుకొలత సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ని మనం 2πr అంటాము. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏమంటామండి? 2πr అంటాము. వృత్త చుట్టుకొలత 2πr అండి. సో ఇక్కడ చూడండి, ఒక వృత్త వైశాల్యం ఏర్పడాలంటే కావాల్సిన మొత్తం కోణం 360 డిగ్రీస్ అండి. అంటే ఒక కోణం మొత్తం, ఒక వృత్తం ఏర్పడాలంటే వృత్తంలోని కోణాల మొత్తం ఎంత అండి? 360 డిగ్రీస్. అదేవిధంగా ఒక వృత్తం భ్రమణం చేయాలంటే, ఒక పూర్తి భ్రమణం అంటే ఒక చుట్టుకొలత చేయాలంటే కావాల్సిన మొత్తం కోణం కూడా 360 డిగ్రీస్ అంటామండి. ఇది మనం వ్యాసార్థం ఇచ్చినప్పుడు చూసాము. అదే వ్యాసం ఇచ్చినప్పుడు చూద్దామండి. డయామీటర్ ఇచ్చినప్పుడు మనము వృత్త వైశాల్యం చూద్దామండి. బేసిక్గా డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2 × r అండి. ఆర్ ఇస్ ఈక్వల్ టు d/2. ఓకే, ఇప్పుడు వృత్త వైశాల్యం చూద్దామండి. ఏంటి డయామీటర్ ఇచ్చినప్పుడు వృత్త వైశాల్యం చూద్దామండి. పై ఈజ్ ఈక్వల్ టు r అంటే ఎంత వచ్చింది మనకు? d/2 whole square, అంటే 1/4 πd² అంటే అంటే వ్యాసం ఇచ్చినప్పుడు వృత్త వైశాల్యం ఎంత అండి? 1/4 πd² వస్తుంది. 1/4 πd² వస్తుంది. అదేవిధంగా వృత్త చుట్టుకొలత తీసుకుందామండి. వృత్త చుట్టుకొలత, సో 2πr కదండి, సో 2πr 2π × r అంటే ఎంత అండి? d/2. 2 క్యాన్సల్, మనకి ఏమొస్తుందండి? పై డి అని వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రశ్నలు మనకు వ్యాసం ఇస్తాడు, ఒక్కొక్కసారి వ్యాసార్థం ఇస్తాడు, కాబట్టి మనకు రెండు గుర్తుంటే చాలా బెటర్ అండి. ఓకే, ఇది వృత్తం యొక్క వైశాల్యం చుట్టుకొలత కనుగొనడం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని బేసిక్స్ ఉంటాయండి, అవి 1/1 నేర్చుకుందాం. ఓకే, సో వృత్తంలో చాపాల పొడవు కనుక్కోమంటాడు. అదేవిధంగా మనకు త్రిజాంతరం పొడవు వైశాల్యం కూడా కనుక్కోమంటాడు. అవి కూడా చూద్దామండి. సో త్రిజాంతర వైశాల్యం కూడా కనుక్కోమంటాడు. అవి కూడా బేసిక్స్ చూద్దాం. ఓకే, సో ఇది వృత్త కేంద్రం అంట, మధ్య బిందువు అని కూడా తీసుకుంటాము. ఇది వ్యాసార్థం ఆర్, ఇది వ్యాసార్థం ఆర్. ఇగో ఈ భాగాన్ని మనము చాపం పొడవు అంటామండి. ఈ భాగాన్ని మనం ఏమంటాము? చాపం పొడవు అంటామండి. ఓకే, సో వృత్తం యొక్క చాపం పొడవు, ఓకే, చాపం పొడవు ఇంగ్లీష్లో ఆర్క్ లెంత్ అంటామండి. ఆర్క్ లెంత్గా తీసుకుంటామండి. సో చూద్దాం ఎల్. ఓకే, ఇది కేంద్రం దగ్గర టీటా అనే కోణాన్ని చేస్తుందండి. అంటే ఒక భ్రమణం ఏర్పడాలంటే కావాల్సిన మొత్తం కోణం 360 డిగ్రీస్. అందులో తీసుకోవాల్సిన కోణం ఎంతంటే టీటా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనము భిన్నంలో తీసుకున్నప్పుడు మనకు ఇది విభజించబడుతుంది కాబట్టి మనకు భిన్నంలో వచ్చేస్తుంది. ఎప్పుడైనా భిన్నంలో హారంలో మొత్తం లేదా మొదటి విలువ తీసుకోవాలి. ఇక్కడ మొత్తం కోణాల సంఖ్య 360 డిగ్రీస్ అండి. ఇప్పుడు ఈ చాపం పొడవు అంటే ఈ భాగం అండి. సో ఈ భాగం ఇక్కడి నుంచి తీసుకున్నాను నేను, వృత్త పరిధి నుంచి తీసుకున్నాను. అంటే వృత్త చుట్టుకొలత అంటాము, వృత్త పరిధి అంటాము. ఇది వృత్త పరిధి నుంచి తీసుకున్నాను కాబట్టి వృత్త పరిధి లేదా వృత్త చుట్టుకొలత ఏంటండి? 2πr. ఓకే, చాపం పొడవు ఎల్ ఇస్ ఈక్వల్ ఏంటండి? సో θ/360 × 2πr అవుతుంది. లేదా ఎల్ ఇస్ ఈక్వల్ టు θ/360 × πd అవుతుంది. ఎప్పుడు? వ్యాసం ఇచ్చినప్పుడు. ఎప్పుడండి? వ్యాసం ఇచ్చినప్పుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, అదేవిధంగా మనము త్రిజాంతర వైశాల్యము సెక్టార్ వైశాల్యం చూద్దామండి. సో ఏరియా ఆఫ్ సెక్టార్ వైశాల్యం చూద్దాం. సో వైశాల్యంని మనం జనరల్గా చూద్దాం. వైశాల్యం అంటే ఇప్పుడు సెక్టార్ ఏర్పడింది. సెక్టార్ అంటే ఒక సమిగ్మం, ఒక రంగం ఏర్పడింది చూద్దామండి. సో ఇది ఓ, ఇది వ్యాసార్థం ఆర్, ఇది చాపం పొడవు ఎల్.
ఓకే చూడండి, ఈ భాగం మొత్తం కూడా మనకు, ఈ భాగం మొత్తం కూడా మనకి ఎక్కడ చేరిపడిందండి, వృత్తం యొక్క వైశాల్యం నుంచి మనం సపరేట్ చేసాము. వృత్తం యొక్క వైశాల్యం నుంచి సపరేట్ చేసాము అంటే మొత్తం ఒక వృత్త వైశాల్యం ఎంత అండి, 360 డిగ్రీస్. వైశాల్యం అన్న 360 వస్తుందండి, భ్రమణం అన్న 360 వస్తుంది. సో చేసిన కోణం ఎంత అండి, టీటా. ఓకే ఇది ఏ భాగం నుంచి ఏర్పడిందండి, వైశాల్యం నుంచి ఏర్పడింది. మరి వృత్తం యొక్క వైశాల్యం ఎంత అండి, టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో తిజంతర వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఒకవేళ మనకు ఏంటిది వ్యాసం ఇచ్చాడు అనుకోండి, వ్యాసం ఇస్తే టీటా బై 360 1/4 ఇంటూ టీటా బై 360 ఇంటూ పైడి అండి. ఎప్పుడు మనకు వ్యాసం ఇచ్చినప్పుడు, వ్యాసం ఇచ్చినప్పుడు దాని వైశాల్యం ఎంత అండి, 1/4 టీటా బై 360 ఇంటూ పైడి అవుతుందండి. ఓకే ఇది ఎప్పుడు కోణం ఇచ్చినప్పుడు, ఒక్కొక్కసారి కోణం ఇవ్వడు, డైరెక్ట్ చాపం పొడవిస్తాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఇది మీరు ఒక త్రిభుజంలాగా తీసుకున్నట్టయితే ఇది మనకు ఏర్పడింది ఒక సమద్విభా త్రిభుజంలాగా ఏర్పడచ్చు మనకు. ఓకే ఇప్పుడు మరి దీనిని ఏం చేస్తున్నా అంటే టీటా బై 360 పైఆర్ స్క్వేర్, నేను పైఆర్ ఇంటూ ఆర్ రాసుకుంటున్నాను. ఓకే పైఆర్ ఇంటూ ఆర్ రాసుకున్నాను, 1/2 ఇంటూ ఇక్కడ 2 తీసుకుంటున్నాను. సో మళ్ళీ చూడండి, 2 క్యాన్సల్, టీటా బై 360 ఇంటూ పైఆర్ ఇంటూ ఆర్ అంటే ఏమొస్తుంది, మళ్ళీ పైఆర్ స్క్వేర్ వస్తుంది. మళ్ళీ జాగ్రత్త వినండి. ఓకే మనకున్న వైశాల్యం ఏంటండి, టీటా బై 360 డిగ్రీస్ ఇంటూ పైఆర్ స్క్వేర్. ఇప్పుడు ఈ పైఆర్ స్క్వేర్ నేను ఏం చేస్తున్నానంటే పైఆర్ ఇంటూ ఆర్ తీసుకుంటున్నాను, పైఆర్ ఇంటూ ఆర్ తీసుకుంటున్నాను. ఇక్కడ రెండును భాగిస్తున్నాను, ఇక్కడ రెండును గుణిస్తున్నాను. సో ఒకటి మీనింగ్ అయినా మారుతుందా, మారదు. ఓకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే టీటా బై 360 ఇంటూ 2πr, టీటా బై 360 ఇంటూ 2πr మనం ఏమంటాం, చాపం పొడవు అంటాం. కాబట్టి 1/2 ఇంటూ ఎల్ఆర్, 1/2 ఇంటూ ఎల్ఆర్. ఎల్ అంటే చాపం పొడవు, ఆర్ అంటే వ్యాసార్థం అండి. ఓకే సో త్రిజాంతర వైశాల్యం ఎప్పుడు చాపం పొడవు వ్యాసార్థం ఇచ్చినప్పుడు ఏంటంటే 1/2 ఇంటూ ఎల్ఆర్ అవుతుంది, 1/2 ఇంటూ ఎల్ఆర్ అవుతుంది. ఒకవేళ మనకు వ్యాసం ఇచ్చినప్పుడు అనుకోండి, ఎల్ ఇంటూ వ్యాసం అంటే d/2. ఓకే d/2, సో 1/4 ఇంటూ ఎల్ ఇంటూ డి, 1/4 ఎల్ ఇంటూ డి. ఓకే ఎందుకంటే ఆర్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే d/2, వ్యాసం ఇచ్చినప్పుడు 1/4 ఇంటూ ఎల్ ఇంటూ డి. ఎల్ అంటే చాపం పొడవు, అంటే ఆర్క్ లెంత్ అంటాం. ఓకే ఆర్క్ లెంత్ అంటాం. ఓకే గుర్తుపెట్టుకోండి, ఇది మనకు వృత్తంలోని చాపం. ఓకే ఒక్కొక్కసారి వృత్త ఖండన అంటాడు. సో వృత్త ఖండన అంటే చూద్దాం. సో ఇది వృత్త ఖండన తీసుకుందామండి, ఇది వృత్త ఖండన మనం తీసుకుందాం, ఈ వృత్తఖండనం తీసుకున్నాం. ఇది పెద్ద వృత్తఖండనం అంటాము, ఇది పెద్దది, ఇది చిన్న వృత్తఖండనం అని కూడా అంటాము. ఒక్కొక్కసారి మన క్వశ్చన్లు కూడా ఇస్తూ ఉంటాడు, వీటి వైశాల్యాల నిష్పత్తి, పెద్ద వృత్తఖండన వైశాల్య నిష్పత్తి, చిన్న వృత్తఖండాల వైశాల్య నిష్పత్తి ఇస్తాడు. ఇచ్చి వాటి వ్యాస అంటే వాటి యొక్క చుట్టుకొలతల నిష్పత్తి కూడా కనుక్కోమంటాడు. అక్కడ మనకి ఇది పనికొస్తుందండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే సో ఇలా ఏర్పడుతుందని మనము వృత్తఖండన, పెద్ద వృత్తఖండన అంటాము, ఖండనం అంటాము. ఇది చిన్న వృత్త ఖండనం అని కూడా అనడం జరుగుతుంది. సో పెద్ద వృత్త ఖండనం అండ్ చిన్న వృత్త ఖండనం అని కూడా అనడం జరుగుతుంది. ఒకవేళ మనకు అప్పుడు క్వశ్చన్లు వచ్చినప్పుడు కూడా మనం డీటెయిల్ దాని గురించి చేద్దాం. ఓకే ఒక్కొక్కసారి మనకు, ఒక్కొక్కసారి మనం త్రిభుజాంతర వైశాల్యంతో పాటు త్రిజాంతర వైశాల్యంతో పాటు త్రిజాంతర చుట్టుకొలత కూడా కనుక్కోమంటాడు. సో మరి అలా వచ్చినప్పుడు ఎలా చూద్దాం. సో త్రిజాంతర చుట్టుకొలత వచ్చినప్పుడు ఎలా చూద్దాం. ఓకే త్రిజాంతర చుట్టుకొలత, ఓకే త్రిజాంతర చుట్టుకొలత. ఓకే సో త్రిజాంతర చుట్టుకొలత అంటే చూద్దామండి, ఇది ఆర్, ఇది ఆర్ అండ్ ఇది ఎల్, ఇది చాపం పొడవు అంటాము. సో చుట్టుకొలత అంటే భుజాల మొత్తం అంటాం. కాబట్టి ఆర్ ప్లస్ ఎల్ అంటే ఏంటిదండి, 2r + l. ఒకవేళ మీరు ఎల్ కనుకోవాలనుకుంటే ఎలాంటి ఏంటిదండి, టీటా బై 360 ఇంటూ ఎల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకు, ఎల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, వృత్తం యొక్క పరిధి నుంచి వస్తుంది. కాబట్టి 2r + టీటా బై 360 ఇంటూ 2πr. ఇప్పుడు ఇది కోణం ఇచ్చినప్పుడు, ఒకవేళ పొడవిచ్చినప్పుడు ఏంటిదండి, వృత్త పొడవి అంటే చాపం పొడిచినప్పుడు 2r + l అంటాం. ఓకే కోణం ఇచ్చినప్పుడు 2r + టీటా బై 360 ఇంటూ 2πr తీసుకుంటాం. ఈ విధంగా త్రిజాంతరం యొక్క చుట్టుకొలత కనుకోవచ్చండి, 2r + l కానీ లేదా 2r + టీటా బై 360 ఇంటూ 2πr. ఎందుకు 2πr, ఇది మనకి ఎక్కడ ఏర్పడుతుంది, వృత్త పరిధి నుంచి ఏర్పడుతుంది. కాబట్టి 2πr అని తీసుకుంటాం. ఓకే ఇది బేసిక్, చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకోటి మధ్యలో మనకి ఏంటంటే, వృత్తము మనకు ఒక వేరే తలంలో ఇవ్వడం కానీ, సో వృత్తము వేరే తలంలో ఇవ్వడం కానీ చూద్దాం. ఓకే సో చతురస్రంలో వృత్తం ఏర్పడితే, చతురస్రంలో వృత్తం ఏర్పడినప్పుడు చూద్దాం. ఓకే బేసిక్ చూద్దాం.
చతురస్రంలో వృత్తాలు కనుక ఏర్పడతాయేమంతా చూద్దాం. సో చిత్రస్రంలో వృత్తం ఏర్పడితే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ జనరల్గా చిత్రస్రంలో వృత్తం ఏర్పడినప్పుడు చూడండి, మనకు ఈ సైడు మనకు ఉన్న భుజం, ఈ సైడు భుజం, ఈ సైడు భుజం, ఆ సైడు భుజం, అంటే నాలుగు భుజాలు మనకు తాకుతున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనము చిత్రస్ర భుజం తీసుకుంటున్నాం కదా, ఇక్కడ వృత్తం యొక్క వ్యాసం, వృత్తం యొక్క వ్యాసము చతుర్భుజం చతురస్రం యొక్క భుజం పొడవుకి సమానం, భుజం పొడవుకి సమానం అవుతుంది. ఓకే, సో చతురస్రం యొక్క భుజం పొడవు మనం ఏమని తీసుకుందామండి, ఏ అని తీసుకుందాం. ఇది కూడా ఏ అవుతుంది. ఓకే, ఎప్పుడండి చతురస్రంలో కనుక వృత్తం ఏర్పడితే వృత్త వ్యాసం అనేది దేనికి సమానం అండి, చతురస్రం యొక్క భుజం పొడవుకు సమానం. వృత్త వ్యాసం డి అంటాం, మరి చతురస్ర భుజం ఏ అంటాం, మరి ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంతండి, ఏ బై టూ. ఇప్పుడు మళ్ళీ వృత్త వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు, సో పై ఆర్ స్క్వేర్ కాబట్టి 1/4 ఇంటూ πa² ఇక్కడ ఏ అంటే ఏంటండి, చతురస్రం యొక్క భుజం పొడవు. అంటే వృత్త వైశాల్యం ఏమవుతుందండి, 1/4 πa² ఎప్పుడండి, ఒకవేళ చతురస్రంలో కనుక వృత్తం ఏర్పడితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇది మరి వృత్త చుట్టుకొలత ఏమవుతుందండి, వృత్త చుట్టుకొలత మనకు తెలిసింది 2πr. ఓకే, 2 ఇంటూ π ఇంటూ a/2, సో ఏ క్యాన్సల్, వాట్ ఇస్ ద వాల్యూ అండి, π ఇంటూ a, ఎంతండి π ఇంటూ a వస్తుంది. వృత్తం యొక్క చుట్టుకొలత ఏమొస్తుంది ఇప్పుడు, π ఇంటూ a. ఎప్పుడండి, చతురస్రంలో వృత్తం ఏర్పడినప్పుడు. మరి ఇప్పుడు సెకండ్ చేంజ్ చూద్దామండి, వృత్తంలో చతురస్రం ఏర్పడితే, ఇందాక వేసింది మనం చతురస్రంలో వృత్తం ఏర్పడితే, ఇప్పుడు వృత్తంలో చతురస్రం ఏర్పడితే ఎలా ఉంటుందో చూద్దాం. వృత్తంలో చతురస్రం ఏర్పడితే, వృత్తంలో చతురస్రం ఉన్నప్పుడు, ఓకే, సో వృత్తంలో కనుక చతురస్రం ఏర్పడితే ఇది మనము జనరల్గా దీని ఏమంటామండి, ఇక్కడ వ్యాసంగా తీసుకోవచ్చు, అంటే వ్యాసంగా తీసుకోవచ్చు. వృత్తంలో చతురస్రం ఏర్పడితే మనం ఏం చేద్దామంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అప్పుడు చతురస్రం యొక్క కర్ణము లేదా వికర్ణం అనేది వృత్తం యొక్క వ్యాసానికి సమానం అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, వృత్తం యొక్క వ్యాసానికి సమానం చతురస్రం యొక్క కర్ణం. అవునా, ఒక గుర్తుపెట్టుకోండి, మనం జనరల్గా చతుర్భుజాల్లో కానీ ఏదైనా పాలికల్లో కానీ అతిపెద్ద పొడవుని మనం జనరల్గా కర్ణం అంటామండి. ఇక్కడ చతురస్రం యొక్క కర్ణాన్ని మనం ఏమంటామండి, వృత్తం యొక్క వ్యాసం అంటాము. ఓకే, సో చతురస్రం యొక్క కర్ణాన్ని మనం జనరల్గా ఇంగ్లీష్లో డి అంటామండి. సో జనరల్గా డి అని తీసుకున్నది, ఇక్కడ ఎక్స్ అని తీసుకోండి, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఎక్స్ అని తీసుకోండి. ఓకే, సో చతురస్రం యొక్క కర్ణం ఎక్స్ అనుకున్నాం, వృత్తం యొక్క వ్యాసము డయామీటర్, సో డయామీటర్ అంటే డి. ఓకే, ఇది డయాగోనల్ అంటే కర్ణం అండి. సో మన ఆర్ కావాలండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అంటే ఏంటంటే ఇక్కడ మనకు d/2, వ్యాసార్థం కావాలంటే d/2 వ్యాసార్థం కావాలి. ఓకే, వ్యాసార్థం ఇజ్ ఈక్వల్ టు d/2. ఓకే, d/2, దేర్ ఫోర్ వ్యాసార్థం ఇజ్ ఈక్వల్ టు κ/2. ఓకే, మనకి ఏమొస్తుందంటే κ/2. ఎక్స్ అంటే ఇక్కడ కర్ణం అని తీసుకుందాము, κ/2 తీసుకుందామండి. వృత్తంలో కనుక చతురస్రం ఏర్పడితే చతురస్రం యొక్క కర్ణము వృత్త వ్యాసానికి సమానం అవుతుంది. సో డయాగోనల్ ఈజ్ ఈక్వల్ డయామీటర్ అవుతుందండి. వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ d/2 కాబట్టి వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ డి అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇప్పుడు కర్ణం తీసుకోవాలి. సో κ/2, ఓకే, κ/2 తీసుకోవాలి. సపోజ్ ఇది మనకు κ/14 ఉందనుకోండి, ఇక్కడ మనం డైరెక్ట్ వ్యాసార్థం ఎంత తీసుకోవచ్చండి, 7 తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చండి, 7 తీసుకోవచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఇది వృత్తంలో చతురస్రం ఏర్పడితే. అదేవిధంగా ఒక్కొక్కసారి మనకు దీర్ఘచతురస్రం అని కూడా ఇస్తూ ఉంటాడు. సో దీర్ఘచతురస్రం ఇచ్చినప్పుడు ఎలానో చూద్దామండి. ఓకే, దీర్ఘచతురస్రం ఇచ్చినప్పుడు ఎలానో చూద్దాం. దీర్ఘచతురస్రంలో వృత్తం ఉన్నప్పుడు ఇది పొడవును ఎల్ అంటాం, ఇది వెడల్పుని జనరల్గా బి అంటాం. ఓకే, ఇప్పుడు ఇందులో వృత్తం ఏర్పడింది. ఓకే, ఇది పొడవు
ఇది వడల్పు బి. దీనిలో ఏర్పడే వృత్తం ఏంటండి? ఇది. ఓకే ఓకే. సో దీర్ఘ చతురస్రంలో వృత్తం ఏర్పడితే ఏమవుతుందంటే, వృత్తం యొక్క వ్యాసం కనిష్ట భుజానికి సమానం అవుతుంది. ఇప్పుడు దీర్ఘచతురస్రంలో కనుక మనకు వృత్తాలు ఏర్పడితే, చూడండి, ఇక్కడ పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ వ్యాసం దేనికి సమానం? వెడల్పుకి సమానం. ఇక్కడ పొడవు తక్కువ ఉంది, వెడల్పు ఎక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ వ్యాసం దేనికి సమానం? పొడవుకు సమానం. ఓకే, దీర్ఘ చతురస్రం కనుక మనకు వృత్తం ఏర్పడితే వృత్తం వ్యాసం దేనికి సమానం అవుతుందండి? కనిష్ట భుజానికి సమానం అవుతుంది. కనిష్ట భుజానికి సమానం అవుతుంది. చూడండి, ఇక్కడ పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉంది, కాబట్టి వృత్తం వ్యాసము వెడల్పుకి సమానం అవుతుంది. ఇక్కడ పొడవు తక్కువ ఉంది, వెడల్పు ఎక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ వృత్తం వ్యాసం దేనికి సమానం అవుతుంది? పొడవుకు సమానం అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వృత్తం వ్యాసము దీర్ఘ చతురస్రంలో ఉత్తమించినప్పుడు వృత్తం వ్యాసం దేనికి సమానం అండి? కనిష్ట భుజానికి సమానం అవుతుంది. సో కనిష్ట భుజానికి సమానం అవుతుంది. వ్యాసార్థం కావాలంటే ఆ కనిష్ట భుజాన్ని సగం చేయాలండి. ఇక్కడ వ్యాసార్థం అంటే వెడల్పులో సగము, ఇక్కడ వ్యాసార్థం అంటే పొడవులో సగము. ఓకే, ఇది మనకు దీర్ఘచతురస్రం ఏం ఏర్పడినప్పుడు? వృత్తం ఏర్పడినప్పుడు. ఓకే, ఒకవేళ వృత్తంలో దీర్ఘచతురస్రం ఏర్పడితే, చూద్దాం, వృత్తంలో దీర్ఘచతురస్రం ఏర్పడినప్పుడు చూద్దాం. ఇక్కడ వృత్తంలో దీర్ఘచతురస్రం ఏర్పడినప్పుడు వృత్తం యొక్క వ్యాసం ఇజ్ ఈక్వల్ టు మనకు దీర్ఘచతురస్రం యొక్క కర్ణానికి సమానం అండి. దేనికి సమానం అండి? కర్ణానికి సమానం. ఓకే, సో మనకు వృత్తంలో కనుక మనకు దీర్ఘచతురస్రం ఏర్పడితే దీర్ఘచతురస్రం యొక్క కర్ణం దేనికి సమానం అండి? వృత్తం యొక్క వ్యాసానికి సమానం. ఇప్పుడు వ్యాసార్థం కావాలి. ఓకే, వ్యాసార్థం కావాలంటే దీర్ఘచతురస్రం యొక్క కర్ణం ఏంటండి? అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది, డివైడెడ్ బై 2. ఓకే, వ్యాసార్థం ఇజ్ ఈక్వల్ ఏంటండి? అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 2. ఓకే, సో కర్ణంలో సగభాగం ఏమంటాం మనము? వ్యాసార్థం అంటాం. ఎప్పుడండి? వృత్తంలో మనకి ఏం ఏర్పడాలి? దీర్ఘచతురస్రం ఏర్పడితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది మనం వృత్తాలకు సంబంధించిన చిన్న బేసిక్స్ అండి. ఇక్కడ మనం వన్ బై వన్ కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్దామండి. ఓకే, చూడండి. సో వృత్తం యొక్క వ్యాసార్థం 10% పెరిగితే, దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? వృత్తం యొక్క వ్యాసార్థం 10% పెరిగితే దాని వృత్తం యొక్క వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? వృత్త వైశాల్యం ఎంత అండి? పై ఆ స్క్వేర్. పై అనేది ఒక స్థిర విలువ. దీనిలో ఎటువంటి మార్పు రాదు. మనకి ఎప్పుడు ఏమొస్తుందండి మార్పు? వ్యాసంలో కానీ వ్యాసార్థంలో కానీ మార్పు వస్తుంది. మరి ఇప్పుడు వ్యాసార్థం ఎంత పెరిగిందండి? 100కి ఎంత పెరిగింది? 10% పెరిగిందండి, 110. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, 0 క్యాన్సల్, 121/100. 100 కన్నా ఎంత ఎక్కువ ఉందండి? 21% ఎక్కువ ఉంది. ఓకే, వృత్తం యొక్క వ్యాసార్థం 10% పెరిగితే దాని వైశాల్యం వచ్చే మార్పు శాతం ఎంత అండి? మనకు 21%, దాని వైశాల్యం పెరుగుతుంది. ఓకే, 21% దాని వైశాల్యం పెరుగుతుంది. ఇది మనం చిన్న బేసి. ఒకవేళ ఇక్కడ మనకు వాల్యూస్ కనుక ఇలా ఇచ్చాడు అనుకోండి, 9.09% పెరిగింది అన్నాడు, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయాలంటే భిన్న పద్ధతి ఉపయోగించండి. ఓకే, భిన్న పద్ధతి అంటే ఫ్రాక్షన్ కాన్సెప్ట్ ఉంచండి. ఓకే, సో 10% పెరిగింది, దీన్ని భిన్న పద్ధతిలో చేస్తున్నాండి, 1/10. ఓకే, సో 10కి ఎంత పెరిగిందండి? 1/11. మళ్ళీ 10కి ఎంత పెరిగిందండి? 11. సో 121/100. 100 కన్నా ఎంత ఎక్కువ ఉందండి? 21% ఎక్కువ ఉంది. ఎంత ఉందండి? 21% ఎక్కువ ఉంది. ఇదే పద్ధతి, భిన్న పద్ధతి. ఒకవేళ వ్యాసార్థం 9.09% పెరిగింది అన్నాడు. 9.09 అంటే దాని విలువ ఎంత అండి? 11. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు దశాంశ స్థానంలో శాతం ఉంటూ 9 గుణకాలు ఉంటే అది 11, హారంలో 11 వస్తుంది.
ఎగ్జాంపుల్ 18.18% ఉందండి. సో మనకు శాతం ఉంటూ దశాంశం ఉంది కాబట్టి 11 యొక్క గుణకము హారంలో వస్తుంది మనకు 11. ఇది 9 యొక్క గుణకము, 9 ఎన్నిసార్లు పోతుందండి, 2 సార్లు పోతుంది, 2/11. ఒకవేళ 27.27% ఉందండి, సో 11/9 = 27. 36.36% ఉందండి, సో 4/11. ఇలా మనకు వాల్యూస్ వస్తాయండి. ఓకే, సో 9 గుణకాలు కనుక మనకు అంటే దశాంశంలో ఉంటే 1/11 అండి. ఓకే, ఇప్పుడు మనకు 11 నుంచి ఎంత పెరిగిందండి, 1 పెరిగింది, 12. మళ్ళీ 11 నుంచి ఎంత పెరిగిందండి, 12. సో 144/121, సో 161కి ఎంత పెరిగిందండి, 23 పెరిగింది. సో ఇంటూ 100%, ఎంత శాతం అండి, 100%. ఇది మనకు ఒకవేళ కనుక మనకు విలువలు కనుక శాతాల్లో కాకుండా మనకు దశాంశ శాతాలు ఇస్తే భిన్న పద్ధతి ఉపయోగించండి. ఓకే, ఇది మనము ఫస్ట్ క్వశ్చన్ అండి. మనము వృత్త యొక్క వైశాల్యం కనుక్కునే విధానం చూద్దామండి, వృత్తం యొక్క వైశాల్యం కనుక్కునే విధానం చూద్దాం. ఓకే, వృత్తం యొక్క వ్యాసం 28 సెంటీమీటర్లు అయినా, 28 సెంటీమీటర్లు అయినా θ = 90 డిగ్రీల వద్ద చేసే త్రిజాంతరం వైశాల్యం ఎంత? ఇది మన క్వశ్చన్. ఓకే, ఇది మన క్వశ్చన్. ఓకే, వృత్తం యొక్క వ్యాసం 28 సెంటీమీటర్లు అయినా θ = 90 డిగ్రీల వద్ద చేసే త్రిజాంతరం యొక్క వైశాల్యం ఎంత? సో త్రిజాంతర వైశాల్యం ఒక వైశాల్యం అంటే 360 డిగ్రీస్, చేసే కోణం θ, వైశాల్యం అన్నాడు కాబట్టి πr². ఓకే, సో ఎన్ని డిగ్రీలు వేసినట, 90 డిగ్రీలు. సో 90/360 × π అంటే ఎంతండి, 22/7. ఇలా వ్యాసం 28 ఇచ్చిండు, వ్యాసార్థం ఎంత ఉందండి, 14 అవుతుంది. వ్యాసార్థం ఎంత ఉంటుంది, 14 అవుతుంది. సో 91/94, 71/72. ఓకే, 2 1/2, 2 2/2, 2 11. ఓకే, సో 11 × 14. ఓకే, అంటే 154 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, ఎప్పుడైతే వృత్తం యొక్క వ్యాసం 28 సెంటీమీటర్లు ఇచ్చిండు, వ్యాసం అంటే వ్యాసం కావాలి, ఇప్పుడు మనకు వ్యాసం నుంచి వ్యాసార్థం కావాలంటే 28 ఆఫ్ 14. సో 22/7 × 14 × 14 మనము మొత్తం వృత్తం యొక్క వైశాల్యం ఎంత, 360 డిగ్రీ సమానం. ఎంత కోణం చేస్తుంది, టీటా కోణం చేస్తుంది. కాబట్టి 90/360 × 22/7 × 14 × 14 అంటే వచ్చే యొక్క త్రిజాంతరం యొక్క వైశాల్యం ఎంత అండి, 154 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, 154 స్క్వేర్ సెంటీమీటర్స్. ఒకవేళ క్వశ్చన్లో మనకు కోణం ఇవ్వలేదు, త్రిజాంతర వైశాల్యం కనుక్కోమనంటే ఖచ్చితంగా మనకు చాపం పొడవిస్తాడు. ఇలా ఇవ్వకుండా ఇప్పుడు చాపం పొడవిచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చాపం పొడవు 14 సెంటీమీటర్లు అయినా త్రిజాంతర వైశాల్యము ఎంత? ఓకే, సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండండి, వృత్తం యొక్క వ్యాసం ఇచ్చిండు, వృత్తం వ్యాసం ఎంత, 28 సెంటీమీటర్స్, d = 28 సెంటీమీటర్స్, r = 14 సెంటీమీటర్స్. అదేవిధంగా చాపం పొడవు l = ఎంత ఇచ్చిండండి మనకు, 14 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఇప్పుడు మనకు కోణం ఇచ్చిండా, ఇవ్వలేదు. కాబట్టి త్రిజాంతరం యొక్క వైశాల్యము 1/2 × చాపం పొడవు × వ్యాసార్థం, 1/2 × l అంటే ఏంటండి, 14. వ్యాసార్థం ఎంతండి, 14. 2 1s are 2 7s, ఎంత అండి, 98 స్క్వేర్ సెంటీమీటర్స్. ఒకవేళ కనుక మనకు కోణం ఇస్తే θ/360 × πr² లేదు చాపం పొడవు ఇస్తే 1/2 × చాపం పొడవు × వ్యాసార్థం, ఇది ఎలా వచ్చినా కూడా మనము నేర్చుకున్నాం. అంటే ఓన్లీ కోణంతో నేర్చుకుంటే ఇబ్బంది అవుతుందండి, మనకు ఒక్కొక్కసారి చాపం పొడవు ఇచ్చి వైశాల్యం కూడా కనుక్కోమంటాడు. ఒకవేళ ఇప్పుడు త్రిజాంతరం చుట్టుకొలత అనేది 2r + l, 2 × వ్యాసార్థం ఎంత వచ్చిందండి, 14. చుట్టుకొలత మనకు చాపం పొడవు ఎంత ఇచ్చిందండి, 14. సో 28 + 14 ఎంత అండి, 42 సెంటీమీటర్లు. ఎన్ని సెంటీమీటర్లు అండి, 42 సెంటీమీటర్లు. ఓకే, సో వృత్తం యొక్క వ్యాసం 24 సెంటీమీటర్లు, చాపం పొడవు 14 సెంటీమీటర్లు అయినా త్రిజాంతర వైశాల్యం కావాలంటే మనకు ఖచ్చితంగా కోణం కావాలి. మరి ఇక్కడ కోణం ఉందా, లేదు. కోణం లేనప్పుడు త్రిజాంతర వైశాల్యానికి మనము తీసుకున్నటువంటి ప్రామాణికం ఏంటండి, 1/2 × చాపం పొడవు × వ్యాసార్థం. 1/2 చాపం పొడవు ఎంత ఉందండి, 14. వ్యాసార్థం ఎంత ఇచ్చినండి, 14. ఓకే, మనకు వచ్చినటువంటి దాని యొక్క త్రిజాంతర వైశాల్యం ఏంటండి, 98 స్క్వేర్ సెంటీమీటర్స్.
ఓకే, త్రిజాంతరం చుట్టుకొలత అన్నాడు అనుకోండి, త్రిజాంతరం చుట్టుకొలత ఏమవుతుందండి, 2r + l. సో చుట్టుకొలత అంటే భుజాల మొత్తము, అవునా? మనకు ఈ త్రిజాంతరం యొక్క రెండు భుజాలు కూడా మనకు వ్యాసార్థాలు అవుతాయి, ఒక భుజం మనకు చాపం పొడవు అవుతుంది. సో కాబట్టి వ్యాసార్థం ప్లస్ చాపం పొడవు అంటే r + r + l, అంటే 2r + l, అంటే 2 × 14 + మనకు దీని వాల్యూ కూడా 14 ఇచ్చింది కాబట్టి ఎంత అవుతుందండి, 42 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, 42 సెంటీమీటర్స్ అవుతుందండి. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఓకే, 40 మీటర్లు భుజం పొడవు గల చతురస్రాకార పొలంలో ఒక భుజం మూలన 14 మీటర్ల పొడవు గల త్రాడుతో ఒక ఆవుని కట్టివేయడం జరిగింది. ఆయన ఆవు మేసే స్థల వైశాల్యం ఎంత. ఓకే, సో ఇప్పుడు చూద్దామండి, మనకు పొలం యొక్క ఆకృతి ఎలా ఉందండి, చతురస్రాకారంలో ఉంది. ఇది ఎన్ని మీటర్లు ఉందండి, 40 మీటర్లు. ఓకే, ఎన్ని మీటర్లు ఉందండి, 40 మీటర్లు ఉంది. ఏదో ఒక మూలన వాడు ఏం చేసిందండి, ఒక 14 మీటర్ల పొడవు గల దానితోటి ఒక ఆవుని కట్టడం జరిగింది. ఓకే, ఒక ఆవుని కట్టడం జరిగింది. సో జాగ్రత్తనండి, ఒక 40 మీటర్ల భుజం పొడవుల చతురస్రాకార పొలంలో ఒక భుజం మూలన 14 మీటర్ల పొడవు త్రాడుతో ఒక ఆవుని కట్టివేయడం జరిగింది. అయినా ఆవు మేసి స్థల వైశాల్యం ఎంత, ఇది మనకు ఏదో ఒక మూలన అండి, ఈ మూలన మనకు ఆవు కట్టడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చతురస్రంలో అన్ని కోణాలు కూడా 90 డిగ్రీలు ఉంటాయి. చతురస్రంలో అన్ని కోణాలు కూడా ఏముంటాయండి, 90 డిగ్రీలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఇందులో చూడండి, ఇప్పుడు 90 డిగ్రీస్ ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అదేవిధంగా మనకు వ్యాసార్థం కూడా ఇచ్చిండండి, 14 మీటర్లు ఇచ్చిండు. ఇప్పుడు మనకి ఏం ఏర్పడిందండి, త్రిజాంతరం ఏర్పడింది సో త్రిజాంతర వైశాల్యం కూడా సరిపోతుంది. త్రిజాంతర వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏంటండి, θ/360 × π² సో 90/360 డిగ్రీస్ × π అంటే ఏంటండి, 22/7. దాని వాల్యూ ఎంత ఇచ్చినండి, 14 × 14, 91s, 94s, 71s, 72s, 22s, 211s, అంటే 11 × 14 అంటే ఏంటండి, 154 స్క్వేర్ మీటర్స్. జాగ్రత్తనండి, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత ఇచ్చినండి, 40 మీటర్లు ఇచ్చిండు. ఈ చతురస్రంలో ఒక మూలన ఆవుని కట్టడం జరిగింది, కట్టేసిన త్రాడు ఎంతండి, 14 మీటర్లు. అంటే ఇది ఏం చేస్తుందండి, ఇగో ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇగో ఈ వైశాల్యం మొత్తం కూడా అది ఆవు మేయడానికి మనకు అనువైన స్థలంగా అంటాము. ఇది ఇక్కడ ఆవు మేసిందండి, ఇది అనువైన స్థలంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అంటే మనకి ఏం ఏర్పడిందండి, త్రిజాంతరం ఏర్పడడం జరిగింది. సో త్రిజాంతరం ఏర్పడింది కాబట్టి ఇక్కడ కోణం ఎంత అవుతుందండి, 90. ఎందుకు 90 అంటే చతురస్రంలో ప్రతి భుజం వద్ద కూడా మనకు 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. సో మనం చతురస్రంలో నెక్స్ట్ క్వశ్చన్ వీడియోలో మనం చతురస్రం గురించి నేర్చుకుంటాము. సో 90 ఉంటుందండి, θ/360 × π² సో 90/360 × 22/7 × 14 × 14. మనం ఆవు మేసే స్థల వైశాల్యం ఎంతండి, 154 స్క్వేర్ మీటర్స్. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మనం వృత్తం పైన ఇంకెన్ని క్వశ్చన్ చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, బేసిక్గా డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మనకి క్వశ్చన్ సాల్వ్ అవ్వడం ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇక్కడ నేను బేసిక్స్ చెప్పి క్వశ్చన్లోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం డైరెక్ట్ వృత్తం పైన క్వశ్చన్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.